అందరికీ నమస్కారం. నా పేరు సోనివుడ్ నూతులపాటి. రోజు చర్చిలో సమయాన్ని గడిపిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను అమ్మాయిలు నా భార్యతో మాట్లాడి నేను ఈ వీడియో చేయాలని నిర్ణయం చేసుకున్నాను. ఎందుకు వాళ్ళతో డిస్కస్ చేయాల్సి వచ్చింది, నా కుటుంబంతో ఎందుకు డిస్కస్ చేయాల్సి వచ్చిందంటే, ఈ వీడియో నా జీవితానికి కొంచెం రిస్క్ సంబంధించిన వీడియో కాబట్టి నేను వాళ్ళతో డిస్కస్ చేసి ఈ వీడియో నేను చేయాల్సి వస్తుంది. కొన్ని రోజులుగా కొన్ని పోస్టులు చూసిన తర్వాత నాకు కొంచెం నిద్ర పట్టలేదు. అందులో ముఖ్యమైనవి మూడు పోస్టులు. కాకినాడలో జరిగినటువంటి ఒక డ్రైవర్ హత్య, దళితుడి హత్య, అట్లాగే తునిలో తొండంగిలో శృంగవృక్షం అనే గ్రామంలో జరిగినటువంటి ఒక దళితుడి హత్య. దానికంటే బాగా నన్ను ఒక 2-3 సంవత్సరాల నుంచి బాధిస్తున్నటువంటి విషయం ఏంటంటే, నా హాస్టల్లో చిన్నతనంలో తండ్రి చనిపోయాడని ఒక తల్లి ఒక పిల్లవాడిని తీసుకొచ్చి నా దగ్గర పెడితే వాడిని పాలిటెక్నిక్ చదివించి ప్రయోజకం చేశాను నేను. గొల్లపురోలు మండలం మల్లవరం అనేటటువంటి గ్రామంలో ఆ పిల్లోడు ఒకరోజు చెరువులో పడిపోయి చచ్చిపోయాడని నాకు వార్త తెలిసింది. మేము వెళ్ళి చూసినప్పుడు అది ఆత్మహత్యగా దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ నేను కొంచెం అక్కడ కొంచెం గట్టిగా పోరాడి పోస్టుమార్టం దగ్గర కూడా ఉండి చచ్చిపోయి మనిషి చెరువులో పడ్డా, చెరువులో పడటం వల్ల చచ్చిపోయాడా అని నీళ్లు మింగిన విధానాన్ని బట్టి పోస్టుమార్టంలో తెలిసిపోద్ది. దాన్ని వాళ్ళు మార్చాలని ప్రయత్నం చేశారు. అప్పుడు నేను వెళ్ళి కొంచెం అడ్డుపడటం ద్వారా ఆ పాయింట్ కూడా అందులో యాడ్ చేయడం వల్ల అది ఫైనల్గా అది మర్డర్గా పరిగణించారు. అయితే ఇది జరిగిపోయి 3-4 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు దాని మీద స్పందన లేదు. అయితే ఈ మూడు అనుకోకుండా ఈ మూడు హత్యల వెనకాల కూడా ఒకే సామాజిక వర్గం వ్యక్తులు ఉన్నారు. దురదృష్టవశాత్తు ఈ ముగ్గురు కూడా వైసీపీలో ఉన్నారు. అందువల్ల నేను ఇప్పటివరకు వీళ్ళ మీద ఒక వీడియో చేయడానికి కానీ లేకపోతే ఒక స్టేట్మెంట్ వేయడానికి కానీ నేను సంకోచించాను. కానీ ఇప్పుడు ఈ ముగ్గురు కూడా బయట తిరగటం, బెయిల్ మీద ఉండటం, వాళ్ళ రాజకీయ జీవితాన్ని యథావిధిగా కొనసాగించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే నాలాంటి వాడికి వచ్చే ఆలోచన ఏమిటంటే, డబ్బులుండి కులం ఉంటే హత్యలు చేసి బయట తిరగచ్చా అనేటటువంటిది మొదటి విషయం. రెండోది, ఒక రాజకీయ పార్టీ ఇటువంటి వ్యక్తుల్ని, ఇటువంటి బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళని కాపాడతారా? ఇప్పుడు వీళ్ళు ఇంత ఫ్రీగా బయట తిరుగుతున్నారు, సరే అది కోర్టు పరిధిలో ఉంటుంది, గవర్నమెంట్ నిర్ణయం తీసుకునేది ఏం కాదు, బెయిల్ అనేది గవర్నమెంట్కి సంబంధించింది కాదు, సరే వాళ్ళకి బెయిల్ వచ్చింది వాళ్ళు బయట తిరుగుతున్నారు, కానీ పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయం ఏంటి? ఆ హత్యల్లో వీళ్ళు A1లుగా A2లుగా ఉన్నప్పుడు పార్టీ యాక్టివిటీస్లో ఎంతవరకు వాళ్ళని ఇన్వాల్వ్ చేయొచ్చు? వాళ్ళు అంతగా ఇన్వాల్వ్ అవడం వల్ల ఇంకొక సామాజిక వర్గం ఖచ్చితంగా మీ నుంచి దూరం అయ్యే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్యం కుటుంబానికి, రాము కుటుంబానికి ఉద్యోగాలు వచ్చినాయి, పొలిటికల్గా కూడా డబ్బులు వచ్చినాయి, వాళ్ళు ఇప్పుడు స్థిరంగానే ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు ఈ విషయాల మీద మనిషి పోతే పోయాడు, కనీసం ఏదో ఒకటి మనకు ఆధారం మిగిలింది అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు బ్రతుకుతా ఉండొచ్చు, వాళ్ళకి ఇంకా ఈ సమస్యలతో పెద్ద సంబంధం లేకపోయి ఉండొచ్చు. కానీ నా బాధ, నేను ఎందుకు ఇన్ని రోజులు నిద్రపోలేకపోయాను అని అంటే, ఇలా పేదవాళ్ళు కానీ తక్కువ కులాల వాళ్ళు కానీ పిలువబడుతున్న వారందరూ రేపు వాళ్ళ భద్రత ప్రశ్న ఏమిటి? ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళని తిరిగి తీసుకురండి అని మేము అడగట్లా, లేకపోతే చచ్చిపోయి చంపేసిన వాళ్ళని శిక్షించేసేయండి, జైలుకి పంపించేయండి అని కూడా నేను అడగట్లా. రేపు ఇంకొకడు చంపబడడు అనేటటువంటి నమ్మకం ఏంటి? ప్రభుత్వాలు రేపు ఇంకొకడు ఖచ్చితంగా చంపబడడు అనేటటువంటి హామీ ఏ రకంగా ఇవ్వగలరు? ఇప్పుడు చంపిన వాళ్ళు A1లో A2లుగా ఉన్న వాళ్ళని పార్టీల్లో యాక్టివ్గా లేకుండా చేస్తేనే రేపు ఆ పార్టీకి పలానా ప్రిన్సిపల్స్ ఉన్నాయిరా, ఆ పార్టీలో ఉండగా మనం ఇటువంటి పని చేయకూడదు, చేయలేము, ఈ పార్టీ ఇటువంటి విషయాలు ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయదు, చాలా సీరియస్గా తీసుకుంటుంది అనేటటువంటి సంకేతం ఇవ్వలేకపోతే ఖచ్చితంగా ఇదా పేద ప్రజలు వీళ్ళందరూ కూడా మీ నుంచి దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాబోతున్నటువంటి ఎలక్షన్లో వైసీపీ కలిసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. వాలంటరీ వ్యవస్థ కానీ, సచివాలయం వ్యవస్థ కానీ, అమ్మఒడి కానీ,
ఎడ్యుకేషన్ కానీ మెడికల్గా కానీ అన్ని విషయాల్లో దేశంలో ఉండే అనేక రాష్ట్రాలతో కానీ పోలిస్తే ఇప్పుడు నేను చెప్పినటువంటి స్కీమ్స్లో అన్ని విషయాల్లో ముందుగానే ఉంది. దాన్ని నేనేమి క్వశ్చన్ చేయట్లేదు, కానీ వీటిలన్నిటికంటే ప్రాణమే ముఖ్యం. ప్రాణాలు కాపాడుతాను, ప్రాణాలు కాపాడగలను అనేటటువంటి హామీ మీరు ఏ రకంగా ఇవ్వగలరు భవిష్యత్తులో? మీరు చేస్తున్నటువంటి మంచి పనులకి 10,000 పైన మెజారిటీ ప్రతి నియోజకవర్గంలో రావాలి. దానికి తగ్గి వస్తుంది అని అంటే ఎక్కడో ఒక వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత నా దృష్టిలో ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించినంత వరకు నా దృష్టిలో స్కూ కులాలు లేకపోతే పేదవాళ్ళపైన జరిగినటువంటి దాడుల వలనే ఆ యొక్క మెజారిటీ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ శృంగవృక్షంలో జరిగినటువంటి హత్య తర్వాత తులిలో ఒక అంబేద్కర్ స్టాట్యూని ప్లాన్ చేశారు. అది వెరీ రీసెంట్లీ అది ఓపెనింగ్ అయింది. అంబేద్కర్ స్టాట్యూలు ఉండకూడదని నేను అంటలే. రాజ్యాంగం మీద కానీ అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి ప్రేమతోనే ఆ విగ్రహం అక్కడ నిలబెట్టబడిందా. ఆ విగ్రహం కింద చనిపోయిన రాము అనే వ్యక్తి ఉన్నాడనే విషయం దళితులు మర్చిపోకూడదు. ఆ రాము చనిపోవటం వల్ల దళితుల్లో వ్యతిరేకత వస్తుందని, దళితుల పట్ల ప్రేమను చూపించుకోవడానికి వచ్చిన విగ్రహం అని మీ అందరికీ తెలుసు. 100 సంవత్సరాల నుంచి కూడా ఏదైనా ఇటువంటివి అట్రాసిటీస్ కానీ హత్యలు కానీ జరిగినప్పుడు దళితులకు వాళ్ళు వాళ్లే సమర్థించుకొని వెనక్కి తగ్గిన సందర్భాలే తప్పితే ప్రతిఘటించేవో లేకపోతే తిరిగి రివెంజ్ తీర్చుకోవాలనేటటువంటి చరిత్రని నేను ఎప్పుడు చూడాల. కానీ ఎప్పుడు అదే చరిత్రను ఫాలో అవుతారని అనుకోవటం కూడా తప్పే. నా వ్యక్తిగత విషయానికి వస్తే పాదయాత్రలో పాల్గొన్నప్పటి నుంచి నేను చాలా నష్టపోయా. కానీ ఏ రోజు నష్టాన్ని నేను నష్టంగా చూడలేదు, నష్టాన్ని సంతోషంగానే చూశాను. ఎందుకనంటే ఒక మంచి వ్యక్తితో, ఒక మంచి విజన్ ఉన్నటువంటి వ్యక్తితో నేను నడుస్తున్నాననేటటువంటి నమ్మకంతో నేను నడిచాను. మా సంస్థ చాలా నష్టపోయింది, ఫండింగ్ నష్టపోయింది, చాలామంది ఆర్ఫన్ చిల్డ్రన్ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది, నా భార్య ఉద్యోగం పోయింది. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఉద్యోగాన్ని ఇచ్చారు, నాకు ఏపీపీఎస్సిలో మంచి అవకాశం ఇచ్చారు, నన్ను విడిచిపెట్టలేదు జగన్ గారు, నన్ను విడిచిపెట్టలేదు. నా కూతురికి మెడికల్ సీటు విషయంలో సహాయపడ్డారు. ఇవన్నీ నాకు వ్యక్తిగతంగా, నా కుటుంబానికి, నా వ్యక్తిగతంగా నేను లాభం పొందాను. కానీ నేను లాభం పొందాను కదా అని నేను నోరు మూసుకొని ఉంటే నేను స్వార్థపరుణ్ణి అవుతాను. నేను పాలిటిక్స్లోకి వచ్చింది, ఇవన్నీ వదులుకుంది, నా కూతురు సీటు గురించి కాదు, నాకు ఏపీపీఎస్సి గురించి కాదు, నా భార్య ఉద్యోగం గురించి కాదు, కొంతమంది పేద ప్రజల ప్రాణాలు కాపాడాలని నేను ఇందులోకి వచ్చాను.